666. చాలా స్పష్టంగా బైబిల్లో ఇలా రాయబడింది, నేను చదువుతున్నాను గమనించండి. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16 నుండి. కాక కొద్దివారు కాని గొప్పవారు కాని ధనికులు కాని దరిద్రులు కాని స్వతంత్రులు కాని దాసులు కాని అందరూ తన కుడి చేతి మీద అయినను తమ నొసటి మీద అయినను ముద్ర వేయించుకున్నట్లుగా ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికీ అధికారం లేకుండా అది వారిని బలవంతం చేయుచున్నది. అంటే అబద్ధ ప్రవక్త వచ్చి తప్పనిసరిగా ముద్ర వేయించుకో, లేకపోతే క్రయ విక్రయాలు కొనడం కానీ అమ్మటం కానీ అసలు సాధ్యం కాదు అని బలవంతంగా ముద్ర వేస్తున్న రీతిగా అబద్ధ ప్రవక్త పనిచేస్తాడు. 18వ వచనం ప్రకారంగా బుద్ధి కలిగిన వాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు. 666, ఇందులో జ్ఞానము కలదు, ఇది మనుషుని సంఖ్య అని బైబిల్ తెలియచేస్తుంది. ఈ 666 అనేది క్రీస్తు విరోధి యొక్క ముద్ర, నొసటి మీద అయినప్పటికీ కుడి చేతి మీద అయినప్పటికీ దీన్ని కలిగిన వారుగా ఉండాలి, లేకపోతే ఇక అనార్హులు. వాళ్ళకంటూ ఓటర్ ఐడి ఉండదు, పాన్ కార్డు ఉండదు, ఇక పాస్పోర్ట్ ఉండదు, ఇక ఏది కొనటానికి కానీ అమ్మటానికి కానీ అర్హత లేదు. ఇంకా మనిషి బ్రతికినా చచ్చినట్టే. ఖచ్చితంగా 666 ముద్ర ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి, లేకపోతే అతను చంపబడతాడు. ఇంకా ఇవన్నీ లేవంటే ఏంటి అర్థం? అతనికి ఓటర్ ఐడి ఉండదు, పాస్పోర్ట్ ఉండదు, ఇక ఏది క్రయ విక్రయాలు కూడా చేయడానికి ఉండదంటే ఇక చేస్తాడని అర్థం. అంటే చంపబడతారు. సో ఇప్పుడు ఈ 666 గురించిన ఒక కొంత చరిత్ర బైబిల్ ప్రకారంగా మనం చూద్దాం, ఇందులో జ్ఞానం కలదు అని. ఇప్పుడు 666 అనే సంఖ్య అనేది చాలా కీలకంగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇది క్రీస్తు విరోధి యొక్క సంఖ్య, మానవుని యొక్క సంఖ్య, క్రీస్తు విరోధి యొక్క ముద్ర అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ సంఖ్య గూర్చిన వివరణ నేను మీకు తెలియచేయబోతున్నాను. మొట్టమొదటిగా ఈ సంఖ్య ప్రారంభ స్థితి ఎక్కడ నుండి వచ్చింది 666 అనేది గమనిస్తే, బబులోను సామ్రాజ్యంలో ఉన్న నాణెము, 6 కోణాలు కలిగిన నాణెము. ఈ 6 కోణాలలో 1 నుండి 36 సంఖ్యలు అందులో వ్రాయబడ్డాయి. ఈ బబులోనీయులు 1 నుండి 36 సంఖ్యలు ఎందుకు ఆ నాణెంలో వ్రాశారు అంటే, మొదటిగా 1, 2, 3, 4, 5, 6 అలా 6 లైన్లు చొప్పున 36 సంఖ్యలు రాశారు. ఎందుకు రాశారు అంటే 36 కన్స్టలేషన్స్ నక్షత్ర రాశులను, 36 నక్షత్ర రాశులను, ఆకాశంలో ఉన్న నక్షత్ర రాశులను బబులోనీయులు ఆరాధించేవారు. ఇంకా గమనిస్తే 1+2+3+4+5+6+ ఇలా కలుపుకుంటూ 36 వరకు వెళ్తే చిట్ట చివరిగా వచ్చే సంఖ్య 666. ఈ 36 సంఖ్యలకు క్రింద భాగంలో 6 కోణాల క్రింది కోణంలో 666 అనే సంఖ్య బబులోను నాణెంలో రాయబడి ఉంది. ఈ సంఖ్య బబులోను నాణెంలో ఉంటే ఇప్పటి కాలానికి, ఇప్పుడున్న పరిస్థితికి బబులోను రాజ్యానికి నాణానికి సంబంధం ఏంటి అని మనకు అనిపిస్తుంది. కానీ చాలా ఒక తెలుసుకోవలసిన సంఘటన, తెలుసుకోవలసిన విషయాలు ఈ బబులోనుకు ఈ 666 మధ్య చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా బబులోనీయులు ఆరాధించిన సూర్య చంద్ర నక్షత్రాలు, 36 నక్షత్ర రాశులు, 666 ప్రధానమైన దేవుళ్ళు అనేది బబులోను కాలంలో ముద్రగా వారు ఆ 36 ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పుడున్న కాలంలో ఈ 666 అనే సంఖ్య ఎలా ఇప్పుడు మనకు కనబడుతుంది ఎలా అనేది నేను చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా ఈ 666 అనే సంఖ్య అర్థం,
ఆ సంఖ్యకు పద ఉచ్చారణ అరబిక్ బైబిల్ నుండి చూస్తే స్టోన్ అనే అర్థం వస్తుంది. స్టోన్ అనే అర్థం వస్తుంది. ఆ స్టోన్ ఎలాంటి స్టోన్ అంటే ఆకాశం నుండి క్రింద పడిన ఫాలెన్ స్టార్. అరబిక్ బైబిల్ ప్రకారంగా ఆ రాయికి పద సంఖ్యాపరంగా అరబిక్ బైబిల్ నుండి ఆ స్టోన్ అనే అర్థం ఏంటంటే 666 అనే సంఖ్య వస్తుంది. సరే, ఇప్పుడు ఈ సంఖ్య 66 వస్తున్న ఈ రాయి ఏంటి అనేది కొంత లోతుగా మనం వెళ్తే, ఈ రాయి మహమ్మద్ ప్రవక్త ద్వారా దాచబడిన ఫాలెన్ స్టార్. దాన్ని మెట్రాయిడ్ అంట. ఫాలెన్ స్టార్, మెట్రాయిడ్. సరే, ఈ మెట్రాయిడ్ అనేది ఎక్కడ ఉంది, ఆ రాయి అనేది మనం గమనిస్తే, ఆ రాయి కరెక్ట్గా మక్కా అనే ప్రదేశంలో కాబా స్టోన్గా పిలువబడుతుంది. కాబా అని అంటే క్యూబ్ ఆర్ స్క్వేర్గా పిలుస్తారు. ఇదే క్యూబ్ ఆర్ స్క్వేర్ని బబులోనియన్ మ్యాజికల్ స్క్వేర్ అనేవారు. ఆ మ్యాజికల్ స్క్వేర్కి 6 కోణాలు ఉంటాయి. అంటే 6 కోణాలు ఎలాగ, పైన ఉన్న త్రిభుజాకారం కింద ఉన్న త్రిభుజాకారానికి మధ్య కరెక్ట్గా మనం గీతలు గీయగలిగితే చతురస్రాకారం కలిగిన ఒక గదిగా కనబడుతుంది. చతురస్రాకారం సరిగ్గా స్క్వేర్లా కనబడుతుంది, అందుకే మ్యాజికల్ స్క్వేర్ అంటారు. సో మ్యాజికల్ స్క్వేర్ 4 చతురస్రాకారంగా కనబడుతున్న ఈ కాబా స్క్వేర్ మక్కాలో ఇప్పటికీ ఉంది. ఆ నల్లటి గదిలో ఆ లోపల ఈ నల్లటి రాయి, బ్లాక్ స్టోన్, మెట్రాయిడ్, ఈ రాయి ఈ యొక్క కాబాలో, ఈ యొక్క మక్కాలో భద్రపరచబడి ఉంది. దానికి మహమ్మద్ ప్రవక్త ఒక పేరు పెట్టాడు, యామిన్ అల్లా అని. యామిన్ అల్లా, దాని అర్థం రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని రాయబడి, రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. చూడండి, ఎలాగో బైబిల్కి విరుద్ధంగా, బైబిల్కి భిన్నంగా ఎలా ఉందో. అసలు బైబిల్ ఏం చెప్తుంది రైట్ హ్యాండ్ గురించి? కీర్తనగ్రంథం 118:16 వచనం కావచ్చు, కీర్తనగ్రంథం 110:10 మొదటి వచనం కావచ్చు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 వచనం కావచ్చు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, రాయి స్టోన్ ముఖ్యమైన మూలరాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి అని తన్ను గూర్చి తానే చెప్పాడు. రాయి అంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి బైబిల్ మనకు తెలియచేస్తుంది, రాయి. కానీ దీనికి భిన్నంగా యామిన్ అల్లా అని ఆ రాయికి మహమ్మద్ ప్రవక్త పేరు పెట్టాడు. దాని అర్థం రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని కుడిపార్శ్వమును కూర్చుని ఉండే వ్యక్తి అని అర్థం వచ్చే రీతిగా దానికి పేరు పెట్టాడు. ఆ రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటే ఆ రాయి క్రీస్తు అని బైబిల్ ప్రకారంగా మనకు అర్థం వస్తుంది. వీరి భాషలో అంటే ఇస్లాం మత విశ్వాస ప్రకారంగా యామిన్ అల్లా రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్గా ఆ రాయి భద్రపరచబడింది. గమనించండి, ఇలాగూ ఆ అలెట్ అంటే అల్లా యొక్క భార్యగా ఉన్న స్థలాన్ని నాశనం చేశాడు మహమ్మద్ ప్రవక్త. అందులో ఉన్న విగ్రహాలన్నీ తీసేశాడు. అక్కడ ఉన్న ఆ నక్షత్రం అంటే రాయి, ఫాలెన్ స్టార్, దాన్ని భద్రపరిచాడు. ఈ రాయి ఏంటి అంటే చరిత్ర నుండి మనం గమనిస్తే ఈ రాయికి రకరకాల పేర్లు పెట్టబడ్డాయి చరిత్ర నుండి. ఫాలెన్ స్టార్కి ఇలా పైనుండి పడిన ఈ గ్రహశకలాలు మెట్రాయిడ్స్కి ఈజిప్ట్లో ఓసరీస్ అని, అలాగే
మగ అంటే సూర్యదేవుడికి ఆసరిస్ అని, చంద్రుని యొక్క దేవునికి ఐఎస్ఐఎస్ అని, అలాగే మగ దేవుడు సూర్యదేవుడికి సిరియాలో అస్సర్ అని, అలాగే ఉమెన్ గాడ్ ఆఫ్ ఏంజల్ గాడెస్కి ఉమెన్ గాడెస్కి ఇస్తారని, బెల్ బెలిట్ అని, మిత్ర అనహిత, బెల్ బెలెట్ అని బబులోనీలు సూర్యదేవుని బెల్ మూన్ మూన్ గాడ్ గాడెస్ ఫాలెన్ స్టార్ని బెలిట్ అని, పర్షియా వాళ్ళు మిత్ర అలాగే గాడెస్ని అనహిత అని, గాడ్ని మళ్ళా గ్రీసు వాళ్ళు హెలియోస్, గ్రీసు వాళ్ళు గాడెస్ని అర్తమిస్ అర్తమీదేవి అని, రోమా రాజ్యంలో అపోల్లో గాడ్ డయానా గాడెస్, అలాగే బైబిల్ ప్రకారంగా బాల్ బయలు దేవుడు, అలాగే అష్టరోతు దేవత, ఇవి బైబిల్ ప్రకారంగా మనకు కనబడుతున్నాయి. సో ఈ అష్టరోతు దేవత అనేది మనం గమనిస్తే చాలా స్పష్టంగా అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. ఇది ఒకటి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ఏడవ అధ్యాయంలో 42-43 వచనాల్లో మనం గమనిస్తే, ముఖ్యంగా 43 వచనంలో ఇలా వ్రాయబడింది, మీరు పూజించుటకు చేసుకునిన ప్రతిమలైన మెలోకు గుడారము రొంఫోయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరని రాయబడింది. నక్షత్రమును మోసుకొని మీరు పోయారు అని వ్రాయబడింది. ఆ నక్షత్రమును మోసుకొని పోయారు అనే మాట అక్కడ కనబడుతుంటే, అంటే ఆ నక్షత్రము అంటే రాయి, గ్రహశకలం, మెట్రాయిడ్ అనే అర్థం. అలాగే అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో 34-35 వచనాల్లో మనం గమనిస్తే, ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెస్సీలందరూ కూడా అత్తమీదేవి మహాదేవి అత్తమీదేవి గ్రేట్ 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 అంటున్నారు. అత్తమీదేవి, ఆ అత్తమీదేవి ఎవరంటే ఆకాశము నుండి పడిన నక్షత్రం, 35వ వచనంలో వ్రాయబడింది. సో ఇప్పుడు ఆకాశం నుండి పడిన ఈ నక్షత్రం, ఆ రాయి, ఎలాగైతే ఒక రాయి ఆరాధించబడుతూ పాత నిబంధన కాలంలో నుండి, అంటే బబులోనీల ఈజిప్ట్ కాలం నుండి ఒక రాయి నక్షత్ర శకలం అనేది ఆరాధించబడుతున్నదని బైబిల్ మనకి చరిత్ర ప్రకారంగా అర్థమవుతుంది. ఐఎస్ఐఎస్ పేరుతో, ఇస్తార్ పేరుతో, బెలిట్ పేరుతో, అనహిత పేరుతో, అర్తమిస్, డయానా, అలాగే అష్టరోతు, ఇవన్నీ ఒకటే రాయికి నక్షత్ర శకలానికి పెట్టబడింది. ఆ రాయి నక్షత్ర శకలమే కాబా స్టోన్గా పిలువబడుతుంది. ఆ కాబా స్టోన్, ఆ నక్షత్ర శకలం, ఈరోజు దాని అర్థమేంటి, స్టోన్ అరబిక్ బైబిల్ ప్రకారంగా 666. బైబిల్ ఎంత వాస్తవమో, ఇందులో జ్ఞానమున్నది, ఇందులో జ్ఞానమున్నది. 666 ఇది ఎప్పటి నుండి వస్తుంది? ఈ సంఖ్య ఎన్ని రాజ్యాలు దాటుకుంటూ వచ్చింది, ఇప్పటికీ స్టిల్ అలైవ్. ఇప్పటికీ 666 అనే సంఖ్య వస్తు రూపంలో రాయిగా అది ఇప్పటికీ కొలవబడుతూ ఉంది. గమనించండి, ఇటు రీతిగా ఇప్పుడున్న ఈ మక్క అదే బబులోనుకు సాదృశ్యంగా ఉన్నది. వాస్తవానికి బబులోను ఒకప్పుడు ఇరాక్ రాజ్యం, పారసీకుల రాజ్యం అంటే ఇరాన్ సామ్రాజ్యం. ఇరాక్ ఒకప్పుడు బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యం మాదీలు పారసీకుల ద్వారా కూల్చబడింది. అయితే మరి ఇప్పుడున్న ఈ యొక్క బబులోను ఏమిటి అనేది బైబిల్ ప్రకారంగా చూస్తే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, విస్తారమైన జలముల మీద కూర్చున్న ఒక స్త్రీ వేశ్యగా కనబడుతూ ఉంది. జలములు అంటే 17వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా, జలములు అంటే ప్రజలు, జనసమూహములు, జనములు ఆయా భాషలు మాట్లాడేవారిని సూచిస్తూ ఉంది. ఆయా భాషలు మాట్లాడేవారు,
మీద కూర్చున్న స్త్రీ. 13వ వచనంలో గమనించండి, 17వ అధ్యాయం 3వ వచనం గమనించండి. ఆత్మవశుడుగా యోహాను ఉన్నప్పుడు నన్ను అరణ్యమునకు కొనిపోగా అని రాయబడింది. అరణ్యమునకు కొనిపోగా, ఆ అరణ్యమునకు కొనిపోయబడినప్పుడు ఇంకా వాస్తవంగా ఆ క్రూర మృగమును గూర్చి 17వ అధ్యాయంలో రాయబడింది. అది బాబేలు గురించి నేను చెబుతున్నప్పుడు అవన్నీ మీకు తెలియచేస్తాను. అరణ్యమునకు అంటే అరణ్యములో ఉన్న ప్రాంతం ఏంటి? ఈ స్త్రీ కూర్చున్న ప్రాంతం అరణ్యములో ఉన్న ప్రాంతం, అరణ్యం ఎడారిలో ఉన్న ప్రాంతమే ఇప్పుడున్న భౌగోళిక పరంగా అరణ్యములో ఉన్న ఎడారిలో ఉన్న ప్రాంతమే సౌదీ అరేబియా ప్రాంతం. ఈ సౌదీ అరేబియా అరణ్యములో ఉన్న ప్రాంతం, అదే సౌదీ అరేబియాలో మక్కా అనే స్థలంలో కాబా స్టోన్ అనేది ఉంది. మక్కా అంటే మదర్ అని అర్థం. మదర్, ఈ మదర్ ప్రపంచవ్యాప్తంగా అనేక కల్ట్స్కి, తప్పుడు సిద్ధాంతాలకు, ఆచారాలకు, మూఢనమ్మకాలకు, అంటే దేవునికి భిన్నమైన వాటన్నిటికీ పుట్టినిల్లు తల్లి, మదర్గా పిలువబడుతుంది. గమనించండి, ఇప్పుడు మనం పిలుస్తున్నాం అరబ్బు వారు, అరబ్బు వారని. అరబ్ అనేది ఈరబ్ అనే పదం నుండి, హీబ్రూ పదం నుండి వచ్చిన పదం. ఈరబ్ అనే హీబ్రూ పదానికి మిక్స్డ్ పీపుల్ అని అర్థం, మిక్స్డ్ అని అర్థం. గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ మిక్స్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా భాషలు మాట్లాడేవారు, జన సమూహాలందరూ కూడా మక్కాకు వెళ్తున్నారు, మిక్స్ అవుతున్నారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అరబ్ అంటే మిక్స్డ్ పీపుల్ అని అర్థం. ఈ మిక్స్డ్ పీపుల్గా 10 రాజ్యాలన్నీ ఏకమవబోతున్నాయి. 10 రాజ్యాలు ఒక నియంత్రణ ఏర్పాటు చేసుకోబోతున్నారు. ప్రజా రాజ్యాలుగా ఉన్న ఈ యొక్క అరబ్ దేశాల్లో ఉన్న ఈ యొక్క మక్కా అనే ప్రాంతానికి ప్రపంచ దేశాలన్నిటి నుండి, వాళ్ళ రంగు ఏదన్నా కావచ్చు, భాష ఏదన్నా కావచ్చు, ఏ ప్రాంతం వారైనప్పటికీ అందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా వెళ్తూ ఉన్నారు. సో జలములు అని రాయబడింది. 7 సార్లు ఆ యొక్క కాబా స్టోన్ చుట్టూ తిరుగుతున్నారు. 7 సార్లు జనాలందరూ కూడా దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు నీళ్లు సుడిగుండం వలె, నీళ్లు కదులుతూ ఉన్నప్పుడు ఎలా కనబడుతుందో అదే రీతిగా జలములను పోల్చి జనాలను గూర్చి బైబిల్ రాయబడింది. అలా కాబా స్టోన్ చుట్టూ తిరగటం 7 సార్లు దాన్ని ముట్టుకుంటే పాపక్షమాపణ కలుగుతుందని వారు నమ్ముతున్నారు. సో ఏదైతే పాపక్షమాపణ కలుగు చేస్తుందని నమ్ముతున్న రాయి అదే యామిన్ అల్లా, రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని నమ్ముతున్నారు. పాప నివారణ చేసేది అదే, కాబట్టి ముద్ర వేయించుకోండి. ఈ ముద్ర ఉంటేనే పాపక్షమాపణ, ముద్ర ఉంటేనే పాపక్షమాపణ, లేకపోతే శిక్ష. ఇటు రీతిగా ప్రపంచవ్యాప్తంగా 666 ముద్ర అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తి వేయించుకోవాలి, లేకపోతే అతడికి క్రయ విక్రయాలు చేయడానికి, వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా అతని పేరు ఆ ముద్ర ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో ఇటు రీతిగా క్రీస్తు విరోధి గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ద్వితీయోపదేశకాండంలో 4వ 19వ వచనం చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఆ మాట నేను చదివి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో, 4వ అధ్యాయం 19వ వచనంలో ఇటు రీతిగా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన మాట రాయబడింది. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటికి పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఈరోజు ఇస్లాం విధానం ప్రకారంగా సూర్యుని యొక్క సర్కిల్ ఎలా ఉందో, కాబా స్టోన్ చుట్టూ రౌండ్ సర్కిల్, దాన్ని డ్యూరా అని అంటారు. డ్యూరా, డియూఆర్ఏ, రౌండ్ సర్కిల్ అని అర్థం. అంటే సూర్యుడు ఎలా రౌండ్గా ఉన్నాడో అలా సూర్యుని యొక్క కాలమానం ప్రకారంగా చుట్టూ, ఆ రాయి చుట్టూ సూర్యుని కాలమానం ప్రకారంగా ఆరాధిస్తున్నారు. అంటే సూర్యుడిని ఆరాధిస్తున్నారు. వారి చిత్రపటంలో చంద్రుణ్ణి కలిగి ఉన్నారు. అలాగే వారి చిత్రపటంలో
నక్షత్రాన్ని కలిగి ఉన్నారు. ఆ నక్షత్రమే ఫాలెన్ స్టార్. ఆ ఫాలెన్ స్టారే కాబా స్టోన్. ఆ కాబా స్టోన్ చుట్టూ 7 సార్లు తిరిగితే పాపక్షమాపణ, దాన్ని ముట్టుకుంటే పాపక్షమాపణ, ఎందుకంటే రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని నమ్ముతున్నారు. సో ఇటు రీతిగా 666 అనే ముద్ర, ఇది బబులోను కాలం నుండి వస్తున్న ఈ ముద్రలో జ్ఞానం ఉంది. అప్పటి నుండి వస్తున్న ఈ ముద్రే కరెక్ట్గా కాయిన్ 6 కోణాలు, పైన త్రిభుజం కింద త్రిభుజం ఉన్న ఈ కింద కాయిన్ కింద 666 నుండేది. అదే కార్నర్లో తూర్పు వైపున ఆ స్టోన్ పెట్టడం జరిగింది. కార్నర్లో 666 ఉన్న ప్లేస్లో ఆ రాయి ఉంది ఇప్పుడు కావా ప్లేస్లో. కాబట్టి ఇలాగూ బైబిల్ ప్రకారంగా చాలా స్పష్టంగా జరగబోతున్న రాబోతున్న రోజుల్లో 666 అనేది రాబోతుంది. సో అది ఇస్రాయేలు ప్రజలకు ఏదైతే హేయమైన వస్తువుగా హేయమైనదిగా ఉంటుందో అది ఏది కూడా, ఇప్పుడు ఉదాహరణకు బైబిల్ ప్రకారంగా నుదుటి మీద నీ వాక్యం ఆజ్ఞలు, నీ చేతి మీద ఆ కుడి చేతి మీద నువ్వు ఆజ్ఞలు కట్టుకోవాలి బాసికంగా అని ఉంది కదా బైబిల్లో. గమనించండి, నాసిక కుడి చేతి మీద కట్టుకోవాలి నిర్గమకాండంలో, ఆ నుదుటి మీద నువ్వు బాసికంగా ఆజ్ఞలు ఉండాలన్నారు కదా. అదే రీతిగా నుదుటి మీద సాతాను ముద్ర 666, కుడి చేతి మీద దేవుని యొక్క ఆజ్ఞలకు ప్రతిగా వాక్యానికి భిన్నంగా ముద్ర సాతాను 666 ద్వారా ప్రపంచానికి అందరూ కూడా ఆ ముద్ర కలిగి ఉండాలని, దేవునికి భిన్నమైన రీతిగా ఆ ముద్ర ఈ భూమి మీద ఉన్న ప్రజల మీద వేయించబోతున్నారు. సో ఇటు రీతిగా ఇలాగూ 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి అలాగే అబద్ధ ప్రవక్త 3వ భాగంలో 666 ఈ 3 విషయాలు చూసాం. సో నా ముగింపు మాటలు తెలియచేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన విషయాలన్నీ గమనిస్తే ఒక్కడే తండ్రి, తల్లులు వేరు. ఇస్రాయేలీలకు మిగిలిన ఇస్లాం ఇస్మాయిలీలకు మధ్య తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. ఆ పిల్లలకు జరుగుతున్న ఈ గొడవ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు కారణమవుతుంది. సో దేవుడు ఇస్రాయేల్ ప్రజలను సూచనగా దేవుడు పెట్టాడు. అంజూరపు చెట్టు ఫలిస్తున్నప్పుడు మీరు నా రాకడకు సిద్ధంగా ఉందని, వసంతకాలం సమీపించిందని ఎలా తెలుసుకుంటారో, నేను కూడా ద్వారం నొద్దు ఉన్నానని తెలుసుకోండి అని ముందుగానే యేసుక్రీస్తు ప్రభు హెచ్చరించాడు. 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలు. సో ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలను సూచనగా పెట్టాడు. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు అలాగే ఇస్మాయిలీలకు మధ్య ఉన్న ఈ రాజ్యాల ఈ యొక్క యుద్ధాలు అన్నీ కూడా బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక మాట ప్రాముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇతర మతస్థులు ఎవరు మనకు శత్రువులు కాదు. ఇస్లాం వాళ్ళు లేక ముస్లిం విధానాలు పాటిస్తున్న వ్యక్తులు, ఇతర మతస్థులు ఎవరు కూడా మనకు శత్రువులు కాదు. మనకు శత్రువు ఒక్కడే, సాతాను. కాబట్టి ఇతర మతస్థులను మనం వ్యతిరేకించాలా లేక ఇతర మతస్థులు మనకు శత్రువులు అనే భావనతో ఎవరు చూడొద్దు. వారు మనతో పాటు రక్త మాంసాలు కలిగిన వ్యక్తులే. కాబట్టి మనం పోరాడేది శరీరంతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి బైబిల్ ప్రకారంగా జరగబోతున్న రోజుల్లో జరగబోతున్న విషయాలన్నీ బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఇక్కడున్న శరీర సంబంధంగా కనబడుతున్న వ్యక్తులు ఎవరిని మీరు శత్రువులుగా భావించొద్దు. వారందరూ మనకు సహోదరులు. అయితే మనకు శత్రువు అంటూ ఉన్నాడంటే సాతానే. సాతానే ప్రజలను మోసగించేవాడు. కాబట్టి మిగిలిన వారెవరిని, ఇస్లాం వారిని, ముస్లింస్ని ఎవరిని కూడా మీరు శత్రువులుగా భావించవద్దు అని నేను మనవి చేస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపిక్గా ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. సో పాత నిబంధన కాలంలో ఆకాశరాణి, ద క్వీన్ ఆఫ్ హెవెన్గా పిలువబడిన ఆకాశరాణి, అదే నక్షత్రం, ఆకాశం నుండి పడిన నక్షత్రం, అదే మెట్రాయిడ్, అదే బ్లాక్ స్టోన్, అదే కాబా స్టోన్, అదే 666 ముద్ర. 666 నంబర్ సంఖ్యాపరంగా అరబిక్ బైబిల్ ప్రకారంగా 666 ముద్రకు సమానంగా అది ఉన్నది. ఇలాగూ ప్రపంచవ్యాప్తంగా షారియా చట్టాన్ని క్రీస్తు విరోధి తీసుకుని రాబోతున్నాడు. క్రీస్తు విరోధి ప్రపంచవ్యాప్తంగా తన కాలమానం, మహమ్మద్ కాలమానం నుండి క్యాలెండర్ని, మక్కా నుండి
మదీనాకు వెళ్ళిన కాలమానం నుండి క్యాలెండర్లో మార్పులు తీసుకురాబోతున్నాడు. అలాగే అంటే సమయాల్లో మార్పు తీసుకురాబోతున్నాడు, చట్టంలో మార్పు తీసుకురాబోతున్నాడు. షారియా చట్టం పనిష్మెంట్ అనే స్లోగన్తో కాబట్టి ఇవన్నీ కూడా రాబోతున్న రోజుల్లో జరగబోతున్న విషయాలు బైబిల్ మనకి తెలియజేస్తుంది. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రిని కొందనాలు. మీరు ఇచ్చిన నీ వాక్య సంబంధమైన ఆహారం బట్టి నీ కొందనాలు. నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము బలపరచబడాలి. నీ యొక్క రాకడ కొరకు ఇంకెవరైతే సిద్ధపరచబడలేదో వారందరూ కూడా సిద్ధపరచబడాలి. ఆన్లైన్లో సోషల్ మీడియాలో వీక్షిస్తున్న వారందరినీ మీరు సిద్ధపరచండి. ఇంతవరకు ఓపికగా నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని నీ కాపుదలకు అప్పగిస్తూ నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసునామను ప్రార్థించి అడిగి కొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభుని రక్షకుడుగా యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకు సర్వలోకములన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడండి, సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.